ఏవి అట్లా ఉన్నాయి. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అనదర్ బ్లాగ్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ ఛానల్. ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? సో పార్ట్ వన్ వీడియో మన ఛానల్లో ఎవరైతే చూసుంటారో వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇంతవరకు ఎవరైనా పార్ట్ వన్ బ్లాగ్ చూడకుంటే వెంటనే చూసేయండి. సో మీరు మొదట్లో అయితే చూశారు కదా, సో వజ్రాలు అయితే చూసుంటారనుకుంటున్నా. సో నేను ఎక్కడికి వెళ్తున్నానో కొంతమందికి అయితే అర్థమై ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మనకు వజ్రాలకు నిలయమైన అనంతపూర్ డిస్టిక్లోని సో కొన్ని ఫేమస్ ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో నేనైతే ఇవాళ అక్కడికి అయితే వెళ్తున్నాను. సో ఆల్రెడీ పార్ట్ వన్ బ్లాగ్లో కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇకపోతే ఈ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి మామ. ముందుకైతే వెళ్ళిపోదాం. ఇవాళ చూసుకున్నట్లయితే నేను సో చిగిచేర్ల ప్రాంతానికి అయితే వెళ్తున్నానమాట. సో ఆల్రెడీ పార్ట్ వన్ ఎవరైనా చూడకుంటే వెంటనే చూసేయండి. అందులో అయితే నేను కూడా వీడియో అంటే వజ్రాలు కూడా చూపించడం అయితే జరిగింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామన్నమాట ఈ ప్రాంతానికైతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రాకముందు ఎలా అయితే అనుకున్నానో సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే సో చాలా అంటే చాలా మంది అయితే వెతుకుతూనే ఉన్నారనమాట వజ్రాల కోసం అయితే. సో చాలా అంటే చాలా మంది, సో చిన్న పిల్లల దగ్గర నుంచి సో పెద్దవాళ్ళ వరకు చూసుకున్నట్లయితే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అయితే సో వెతుకుతూనే ఉన్నారు. నేను మా ఫ్యామిలీతో అయితే వచ్చానమాట, వెతికాను చాలా అంటే చాలా సేపు అయితే. సో ఇంకా మనకు దోల అయితే తీరిపోయింది, అంటే దొరకలేదన్నమాట ఎటు ప్రయత్నించినా కానీ. సో అక్కడ ఉన్న ప్రాంతం మొత్తం అయితే జల్లెడ పట్టేశాం, అయినా కూడా మనకైతే దొరకలేదు, మన బ్యాడ్ లక్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ కొంతమందికి అయితే దొరికాయి, అది కూడా నేను ఈ బ్లాగ్ ఎండింగ్లో అయితే మీకైతే చూపిస్తాను. వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమందికి అయితే సో వజ్రాలు లాంటివే దొరికాయనమాట, రాళ్ళు అయితే వాళ్ళు టెస్టింగ్ కూడా పంపించడం అయితే జరిగింది. సో నేనైతే ఆల్రెడీ పార్ట్ వన్ బ్లాగ్లో కూడా మీకు రియల్ వజ్రం కూడా చూపించాను. సో ఈ వీడియోలో కూడా అయితే నేను సో చివరిలో అయితే చూపిస్తాను ఖచ్చితంగా అయితే మీరు. సో కాకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం అయితే. సో వెతికి అయితే నాకైతే సో ఇంకా ఓపిక అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇలానే చాలామంది ఓపిక వెళ్ళిపోతూ ఉన్నారనమాట, చాలామంది వెనక్కి అయితే. సో ఈ విధంగా అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తా చూడండి. సో కొంతమంది అయితే వెతుకుతున్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చి నేనైతే వీడియో కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో చాలామంది అయితే అడిగారు, కాకపోతే మనం అయితే చెప్పలేదన్నమాట. సో ఇలా యూట్యూబ్ ఛానల్లో పెడతామని అయితే మనం చెప్పకూడదు కూడా. ఈ విధంగా అయితే ఎతకాలి, అదైతే మీరు సో అక్కడ చూస్తున్నారు కదా, ఇతనికి కూడా అయితే ఒక వజ్రం దొరికింది. సో ఆల్రెడీ నేను పార్ట్ వన్ బ్లాగ్లో అయితే నేను చేసి పెట్టాను, ఒకసారి అయితే మీరు వెళ్ళి చూసేయండి. సో ఇలా చాలా అంటే చాలా ప్రాంతాల్లో మనకు డైలీ న్యూస్ కూడా వస్తూనే ఉంటాయి. సో మనకు వజ్రకరూరు, జొన్నగిరి, పుష్పగిరి ఇలాంటి ప్రాంతాల్లో అయితే మనకు ఎక్కువగా అయితే వజ్రాలు అనేటివి దొరుకుతుంటాయన్నమాట. సో తరచుగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ నేను ఫైనల్గా అయితే మీరు గమనించండి, ఇక్కడ నేను కావాలంటే వీడియోస్ ఫ్లో అయితే చేస్తాను. సో ఇవైతే ఇతనికైతే దొరికాయన్నమాట. సో చాలా అంటే చాలా ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఇతను సో వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నా అంటే నేనైతే క్లారిటీగా కనుక్కున్నాను. కాకపోతే ఫేస్ చూపించకూడదని నేనైతే ఫేస్ అయితే చూపించట్లేదు. సో నేనైతే చేతికి తీసుకొని చూపిస్తా చూడండి. నిజంగా చెప్పాలంటే రియల్ డైమండ్స్ లాగే ఉన్నాయన్నమాట. సో అతనైతే ఒకేసారి అయితే నేను టెస్టింగ్ అయితే పంపిద్దామని సో ఇంతవరకు అయితే ఎవరికి చూపించలేదని అయితే చెప్పాడు నేను. సో వీడియో కోసం అయితే అడగడం వల్ల మళ్ళీ మనకు ఫైనల్గా అయితే చూపించాడు గైస్. అతనైతే చెప్పాడు ఇదైతే రియల్ వజ్రం, చాలా జాగ్రత్తగా అయితే మీరు హ్యాండిల్ చేయండి అని అయితే చెప్పాడు. సో ఇంకా మరిన్ని ప్రాంతాలకు అయితే వెళ్ళి మీకైతే వ్లాగ్స్ అయితే చేసి పెడతాను. సో మీరు కనుక ఈ ప్రాంతాలకు వెళ్ళి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి.